ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनम्। ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। वृतां नानाविधैर्वृक्षैः पुष्पोपगफलोपगैः कोकिलैर्भृङ्गराजैश्च मत्तैर्नित्यनिषेविताम् प्रहृष्टमनुजे काले मृगपक्षिसमाकुले मत्तबर्हिणसङ्घुष्टां नानाद्विजगणायुताम् ఇందాక ఇంకో పదం ఏదో వచ్చింది पुष्पावकीर्णशुशुभे हनुमान् मारुतात्मजः अशोकवनिका मध्ये यथा पुष्पमयो गिरिः दिशः सर्वा प्रधावन्तम् वृक्षषण्डगतं कपिं दृष्ट्वा सर्वाणि भूतानि वसन्त इति मे निरे అంటే ఇక్కడికి ఈ రకరకాల వృక్షాలతోటి ఉండేటటువంటి ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలి నానా విధములైనటువంటి వృక్షములతోటి కూడా ఆవరించబడిపోయింది ఆ అశోకవనం. అందులో పుష్పోపగ ఫలోపగ పుష్పులతోటి పళ్ళతోటి నిండిపోయింది అది. అక్కడ ఉండే పక్షులు పళ్ళు ఎప్పుడైతే ఉన్నాయో చిలకలు ఇవన్నీ అన్నీ కూడా వస్తుంటాయి. పట్టపగల కోకిలలు భృంగరాజు అంటే తుమ్మెదలు ఇవన్నీ ఉంటున్నాయండి. పువ్వులు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఎప్పుడైతే తేనెటీగలు ఉంటాయి తర్వాత తుమ్మెదలు ఉంటుంటాయి. అవి బాగా మకరందాన్ని ఆస్వాదించడం వాటికి కూడా మత్తు వచ్చినట్టుగా ఉంటాయి. వాటి చేత మదించిన కోకిలల చేత తర్వాత మదించినటువంటి తుమ్మెదల చేత నిత్యము సేవించబడేటటువంటి ఆ అశోకవనంలో ప్రవేశించాడు ఈయన. ఎంచేతంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక పైన అక్కడ మత్తైహని మదించిన ఇక్కడ కోకిలకి మత్తి ఎప్పుడు ఎక్కువ వస్తుంది అంటే వసంత ఋతువులో అయితే మామూలుగా ఆ మామిడాకుల చిగుళ్ళు తింటూ ఉంటే వాటికి మత్తు వస్తుంటుంది. ఆ రకంగా ఇక్కడ కోకిలలు అక్కడ ఉన్నాయి ఇక్కడ మత్తికి పైన దాకా వసంతకాలం ఉందా అన్నట్టుగా ఉందని చెప్తున్నాడు. అంటే అక్కడ ఎలాంటిదంటే అన్ని ఋతువుల్లోనూ కూడా అన్ని వృక్షాలు కొన్ని కొన్ని రకాలు ఉంటాయి. దాని ఏమంటారంటే నిత్యమామిడి అంటే మొత్తం ఆరు ఋతువులను కూడా మామిడికాయలు కాస్తూనే ఉంటాయి. కొన్ని చెట్లు చూశాను అటువంటివి. అలాంటి ఇక్కడ ఉండేటటువంటి నిత్యము ఈ కోకిలలకి కావాల్సినటువంటి మత్తు కలిగించేటటువంటి చిగుళ్ళు ఉండేటటువంటి వృక్షాలన్నిటితోడు కూడా నిండిపోయింది ఈ అశోకవనం. తర్వాత ఇంత ఆనందంగా ఉండగా అక్కడ ఇంకా ఉంది ఈయన చెట్టు మించి ఆ చెట్టు మించి ఈ చెట్టు మీ మృగ పక్షి సమాకులే అక్కడ రకరకాల మృగాలు ఉన్నాయి. పెంపుడు జంతువులు కుందేళ్ళు ఉండొచ్చు మా లేళ్ళు ఉండొచ్చు పక్షులు ఉన్నాయి. మత్త బర్హిణి ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి. బర్హి అంటే నెమళ్ళు. నానా ద్విజ గణాయుతో అనేక రకరకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ.
అయితే వాటిని చూడడానికి వెళ్ళాడైనా. మార్గమాణ వరారోహం రాజపుత్రీం అనిందితాం, ఏ రకమైనటువంటి నింద కూడా ఆవిడ మీద మోపడానికి వీలు లేనటువంటి ఒక మహారాజపుత్రి అయినటువంటి సీతాదేవిని చూడడానికి ఈయన వెతుకుతున్నాడు ఆయన ఆవిడ కోసమని. ఆవిడ కోసం వెతుకుతుంటే ఏమైందంటే, ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద చూస్తే కనిపిస్తుందా, ఆ చెట్టు మీద కనిపిస్తుందని గబగబా ఈ చెట్టు మీద ఎగురుతుంటే, ఆ చెట్ల మీద అప్పుడే నిద్రలోకి వెళ్ళినటువంటి శుభ్రంగా నిద్ర అవుతున్న పక్షులన్నీ కూడా ఈ హనుమంతుడు ఒక గంతు వేసాడంటే చెట్టు అంతా కదిలిపోవాలి. ఆ దాంతో గమని ఏమైందో చెప్పి ఆ పక్షులను పడుకున్న పక్షులను ఒకసారి లేచిపోతున్నాడు. లేచిపోతున్న గబా ఆ రెక్కలు ఇప్పుడు ఏమైందో గబా ఎగిరిపోతాయి. ఆ ఎగిరిపోవడంతో గబగబా ఆ చెట్ల వాటి ఆ పక్షుల యొక్క రెక్కలతోటి ఆ మధ్య చెట్లన్నీ కూడా కొట్టబడి ఇంకా రకరకాల సౌండ్లు వస్తున్నాయిట. అక్కడ ఆ సమయంలో కొన్ని పూల వృక్షాలన్నీ కూడా పూలన్నీ కూడా ఈ దెబ్బలకి అంటే హనుమంతుడు చేసిన గంతులకి ఆ గంతు వేస్తున్నప్పుడు ఆ కదిలిపోయినటువంటి చెట్టు కొమ్మల మీద రాలిపడేటువంటి పువ్వులకి పక్షుల యొక్క రెక్కలకు తగిలినటువంటి పువ్వులు కూడా ఇవన్నీ పడుతుంటాయి. ఈయన మళ్ళీ ఎగిరే టైంకి ఆ వాటి ఆయనే పడ్డాయి కొన్ని పువ్వులు వచ్చి. చివరికి ఎలా ఉన్నాయంటే ఈయన పుష్పమయో గిరిహి, ఈయన పుష్పాలు పువ్వులన్నీ మనకి వెంకటేశ్వర స్వామికి పూజ చేసేప్పుడు ఆవేళ పుష్పాలతో పూర్తిగా ఓ పర్వతంలో వేసేస్తారు ఆయన మీద. అలాగా ఈయన మొత్తం పర్వతాలంతా కూడా నిండి పువ్వులతో నిండిపోయినటువంటి పర్వతమా అన్నట్టే ఉన్నట్టు హనుమంతుడు అక్కడికి. ఈ పక్క నుంచి చూస్తుంటే ఇంకా చిన్న చిన్న జంతువులు చిన్న చిన్న పక్షులు ప్రాణులు అక్కడ ఉండేటటువంటి అశోకంలో ఈయన ఒక చెట్టు మీద ఆ చెట్టు మీద గంతులు వేస్తూ ఎగురుతూ వెళుతుంటే ప్రధానంత పరిగెట్టుతూనే కింద కాసేపు నేల మీద పరిగెడుతున్నాడు, చెట్ల మీద దూకుతున్నాడు. ఈయన రకాలుగా చూసి ఈ చెట్ల ఈయన మీద పువ్వులు ఉన్నాయి ఇంకా అన్నీ దూరిపోలేదు ఈయన, దాంతో ఈయనే వసంతుడే వచ్చాడా ఇక్కడికి ఏమిటి అని అన్నట్టుగా అవన్నీ అనుకుంటున్నాయిటండి. నెక్స్ట్ చూడమ్మా, మీనాక్షి గారు చెప్పండి అమ్మా. ఓం వృక్షేభ్య పతితై పుష్పై పతితై పుష్పై, విసర్గలు వినిపించాలమ్మా. అవకీర్ణా పృథక్ విధై రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత తరస్వినా తే తరవః తరసాభిప్రకంపితాః. ప్రా వచ్చినప్పుడు కొంచెం ఒత్తి గట్టిగా పా కింద పావుతున్నట్టుగా తరస గట్టిగా ఒత్తి పలకాలమ్మా. తరసాభిప్రకంపితాః, ఇంకొంచెం పాకి ఇంకొంచెం బలం ఇవ్వచ్చు. కుసుమాని విచిత్రాణి ససృజు కపినా తదా నిర్ధూత పత్ర శిఖరాః శీర్ణ పుష్ప ఫలాద్రుమాః నిక్షిప్త వస్త్రాభరణాః ధూర్త ఇవ పరాజితాః హనుమత వేగవత కంపితాస్తే నగోత్తమాః పుష్ప పర్ణ ఫలాన్యాసు ముముచు పుష్పశాలినః విహంగ సంఘైర్హీనాస్తే అగ్గాక ఘామక గట్టిగా పలకండి. విహంగ సంఘైర్హీనాస్తే స్కంధ మాత్రాశ్రయా ద్రుమాః, మాత కాదు మాత్ర స్కంధ మాత్రాశ్రయా ద్రుమాః బభూవురగమాః సర్వే మారుతే నేవ నిర్ధృతాః నిర్ధూతకేశీ యువతిః యథా మృదిత వర్ణకా నిష్పీత శుభ దంతోష్ఠీ దంతోష్ఠీ నఖైర్దంతైశ్చ వీక్షత
అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈయన ఇక్కడ భూమి ఎలా ఉంది ఆ పడినటువంటి పక్కన వెళ్ళిపోతున్నాడు ఈయన ఎక్కడే కూర్చోవట్లేదు అక్కడ ఆ ఇనిమి దురుపుకొని పువ్వులన్నీ ఇనిమి పడ పువ్వులన్నీ నేల మీద చివరికి పువ్వులన్నీ ఎక్కడ చేరాయంటే నేల మీద పడే నేల మీద పడితే ఎలా ఉంది అంటే ఒక స్త్రీ అలంకరించుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఈ భూమి అంతా కూడా అలంకరించుకుందా అన్నట్టుగా ఉంది అండి అక్కడ అరణ్యం అరణ్యంలో భూభాగం తరస్ ఆ తర్వాత ఈ కుసుమాని చెట్లని ఈయన చెట్టు మీద ఒక్క ఊపు ఊపుతూ ఉంటే తరసా చాలా మంచి వేగంతో చెట్లని అటు ఇటు కదిలి చేస్తూ ఉంటే అడ్డం వస్తుంది ఓ పక్క తోసేస్తున్నాడు ఈయన తోసేస్తుంటే దాంతో అవన్నీ కూడా రకరకాల పువ్వులు మళ్ళీ కింద పడుతూనే ఉన్నాయి తర ఎలా ఉంది అండి చివరికి అక్కడ పడినటువంటి కొన్ని చెట్లు అయితే మొత్తం ఆకులు రాలిపోయాయి కొన్ని చెట్లకి పువ్వులు రాలిపోయాయి పక్షులు ఎగిరిపోయాయి దాంతో ఏమైందండి చివరికి ఆ చెట్టు మోడులా మిగిలింది ఈ మోడులా మిగిలిపోయినటువంటి చెట్లు ఎలా ఉన్నాయంటే ఇక్కడ చూడండి జోదం ఆడిన సమయంలో ఆ జోదంలో వాడు పందెం ఓడిపోతూనే ఉన్నాడు వాడు ప్రతి పందెం ఓడిపోతున్నాడు ఒకడు చివరికి ఏమిటంటే వాడిని మొత్తం వాడి దగ్గర అనా పైసలతో సహా వాడిని మొత్తం వాడిని ఓడించేసిన తర్వాత అవతల నెగ్గిన వాడు ఏం చేస్తాడంటే వాడిని కట్టుబెట్టలు కూడా విప్పించేస్తాడు నుంచోబెట్టేస్తారు వాడిని నువ్వు డబ్బులు పట్టరా లేకపోతే మీ వాళ్ళని పీరిక్క నుంచి అంతవరకు నేను వెళ్ళాను వెళ్ళి పారిపోతాడు లేకపోతే వీడు అలాగా కట్టుబట్టలు కూడా వదిలిపెట్టబడినటువంటి ధూర్తులు అంటే దూదం ఆడేటటువంటి వాళ్ళు నిలబెట్టబడితే ఎలా ఉంటారో ఈ మోడైపోయిన చెట్లు అన్నీ అలా ఉన్నాయట అంటే ఆనాటిగా ఈ దూదం ఆడడం అందులో మొత్తం పూర్తిగా మొత్తం అన్నీ ఓడిపోతూ ఉండడం ఆ ఓడిపోయినటువంటి అలా నుంచోబెట్టేయడం అది కనిపిస్తూనే ఉంటాయి మనకి ఈ సందర్భంలో మహాభారతంలో చూడండి ధర్మరాజు పాండవులందరూ కూడా ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఎలా వెళ్ళారు వాళ్ళు ఆయుధాలు పట్టుకెళ్ళారా లేదా ఆయుధాలు పట్టుకెళ్ళారు వాళ్ళు ఏ బట్టలతోటి వాళ్ళ కట్టుబట్టలు మార్పించేసాడండి దుర్యోధనుడు కట్టుబట్టలన్నీ కూడా మార్పించేసాడు ఏం కట్టున్నారు తెలుసునండి యుద్ధ చర్మాలు ఇచ్చాడు వాళ్ళకి యుద్ధ చర్మాలు అది ఆ భీముడి సైజుకి సరిపోతాయా ఆ చర్మం ఎంత ఉంటుంది అది కాలు దాకా వస్తుందా ఏదో మా కొంత మోకాలు దాకా వస్తాయంటే అవి కట్టించి మొత్తం అంతా పంపించేశారండి ఆవిడేమో ఏకవస్త్ర ఆవిడ ఇంటికి రాకూడదు అలా ఉండే పరిస్థితులు అత్యధిక నిక్షిప్త వస్త్రాభరణ అనే మాట పాండవులు కూడా వర్తించింది అక్కడ ఆభరణాలన్నీ తీయించేశారు అన్నీ ఓడిపోయారు కట్టుబట్టలు కూడా వాళ్ళు కూడా వదిలేశారు చివరికి ఏంటంటే యుద్ధ చర్మాలు కట్టుకుని అక్కడ వాళ్ళు దాంతో కట్టుకుని వాళ్ళు అరణ్య ప్రవేశం ప్రారంభించారు వాళ్ళు అది అక్కడ ఆ రోజులు అలా జరుగుతూ ఉండేది అనమాట ఇవాళ కూడా అలాగే జరుగుతాయి తర్వాత ఇక్కడ ఈ పుష్పముల చేత పుష్పశాలి అంటే పుష్పముల చేత ప్రకాశించేటటువంటి ఆ వృక్షములు అన్ని నగం అంటే వృక్షం అని తీసుకోవచ్చు పర్వతం తీసుకోవచ్చు ఇక్కడ పర్వతం ఏం లేదు ఇక్కడ వృక్షాలే అంటే ప్రసిద్ధమైనటువంటి ఆ చెట్లన్నీ కూడా ఈ హనుమంతుడి వేగవంతుడైనటువంటి హనుమంతు చేత కంపించబడి అవన్నీ కూడా పుష్పాలని అంటే పువ్వులని ఆకుల్ని పళ్ళు అన్నీ కూడా ముమ్మచ్చు అన్నీ వదిలేస్తున్నాయి చెట్టు మీద రాలిపోతున్నాయి తర్వాత అక్కడ ఉండేటువంటి విహంగ సంఘహీనా అంటే విహంగం అంటే పక్షులు ఆ పక్షులన్నీ కూడా గుంపులు గుంపులుగా పైకి అర్ధరాత్రి ఎగిరిపోతున్నాయి ఇంచేతని అర్ధరాత్రి ప్రారంభించాడు ఈ గందరగోళం అంతా నేను చివరికి ఏమిటంటే ఆ మోడి చెట్టు స్కంధం మాత్రాశయ కొమ్మలు కూడా విరిగిపోయి చివరికి మాను మాత్రమే మిగిలింది ఆ స్కంధం మాత్రం స్కంధం అంటే మాను మాను అంటే మధ్యలో ఉండేటటువంటి లావుపాటి భాగం చెట్టుది అవన్నీ చివరి ఎక్కడ ఏమంటే మారుతేనే నిర్ధృత మొత్తం కథ లేకుండా బండ పడిపోయినటువంటి అలా ఎవరు దానికి ఉపయోగం లేనటువంటి బోధిల్లా తయారయ్యేటి మొత్తం ఆ చెట్లన్నీ కూడా ఇంకా ఎలా ఉందిట ఒక స్త్రీని తన ప్రియుడు ఏ రకంగా అయితే మొత్తం ఆ సందర్భంలో ఎన్ని రకాలుగా వాడు మర్దించి వదిలిపెడతాడో అలా ఉంది అరణ్యం అంతా కూడా హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణ వస్తు శ్రీ సీతారామార్పణ వస్తు ఓం తత్సత్ హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణ